కరపు మండలం ఎండమూరు గ్రామంలో వెలిసి ఉన్న కలియుగ దైవం శ్రీ సామ్రాజ్యలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ముఖద్వారం గ్రామ సర్పంచ్ మారెల శ్రీనివాస ఆధ్వర్యంలో విజయదశమి పర్వదినాన్ని సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ అవేర్ అధ్యక్షులు సామాజికవేత్త అలే డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో భగవంతుని ప్రార్థించాలని, ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఆలయ ముఖద్వారం త్వరగా పూర్తవ్వాలని కోరారు. ఈ విజయదశమి పర్వదినం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల సత్యనారాయణ వర్మ, దాట్ల రామచంద్రవర్మ, దాట్ల వెంకట సూర్య నారాయణరాజు, దాట్ల అప్పల నరసింహవర్మ, కాకరపొడి నారాయణరాజు, ఏమిలూరు నరసింహ చౌదరి, కాసులూరు జడ్పీటీసీ వరం సుబ్బారావు, కరప మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ నొన్న వెంకటేశ్వరరావు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరావు, మారెల్ల శ్రీనివాస్, వనం గంగాధర్, రాయుడు శ్రీను, వనం శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్ మరియు గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్ద పెద్ద పొద్దు తీసుకొని